ఢిల్లీలో ఇండియా ఆర్ట్ ఫెయిర్ కార్యక్రమం కనుల పండుగ సాగింది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. ఇటు తెలుగువారి నుంచి అటు గుండు ఆంజనేయులు షోలో ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది. సహజత్వం ఉట్టిపడేలా గీసిన ఆయన చిత్రాలు కాంగ్రెస్ నేత సోనియా గాంధీని కూడా అలరించాయి. ఢిల్లీలోని ఎన్ఎస్ఐసి గ్రౌండ్లో నిర్వహించిన ఇండియా ఆర్ట్ ఫెయిర్ కార్యక్రమం ఎంతగానో అలరించింది. ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. మన దేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆర్ట్ గ్యాలరీని చూసి ముగ్ధులయ్యారు. ఢిల్లీలో ప్రతి ఏటా ఇండియా ఆర్ట్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన గుండు ఆంజనేయులు సోలో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆర్ట్ ఎగ్జిబిషన్ను సందర్శించి గుండు ఆంజనేయుల్ని ప్రత్యేకంగా అభినందించారు. తెలుగువారి నుంచి అంతర్జాతీయ వేదికలో ఆంజనేయుల చిత్రాలు సోలో ఎగ్జిబిషన్ కి ఎంపిక కావడం విశేషం. Well, we are showing Anjali's work for the first time at the art fair. It's a solo booth with 5 works that he's taken about 2 years to do it. And what is very amazing is that the response to his work has been completely phenomenal. We are extremely happy with the response because it is his first showing at the art fair, and the audience is seeing it almost for the first time. And the response to his work is very true to the kind of sincere work that he's doing. And we are very happy to bring him here. Painting nenu cartwheel lante undedi chusanu chaalane nachindi anni chudangane first photograph anukunnam ippudu chuste vena kind boards adi chaala baaga aina paint chesaru anni paintings tho shadow adi engineer garu first class a chesarandi. ఇటు ఇండియా ఆర్ట్ ఫెయిర్ లో సినీ నటుడు మంచు విష్ణు సందడి చేశారు. ఆంజనేయుల చిత్రాలు తనకెంతో నచ్చాయని కితాబిచ్చారు ఆయన.